హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి. ఇంతవరకు జేఏసీ నాయకులందరూ పొలిటికల్ నాయకులు ఎంతో మంది రాయలసీమ గురించి మన కష్టాల గురించి మన భవిష్యత్తు గురించి మాట్లాడడము మనం వినడం జరిగింది. అయ్యా సూటిగా చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక ప్రశ్న. కర్నూలులో హైకోర్టు పెట్టడానికి నీకు ఇష్టం ఉందా లేదా? కర్నూలులో హైకోర్టు రాయలసీమలో హైకోర్టు పెట్టడానికి మీకు ఇష్టం ఉందా లేదా? శతాబ్దాల నుంచి కరువు కాటకాలను ఎదుర్కొని మా కరువుల పరిస్థితి గురించి వినండి చంద్రబాబు నాయుడు గారు. డొక్కల కరువు, తేళ్ల కరువు, గాడిదల కరువు, ఇటువంటి కరువులన్నీ కలవరాలను కూడా పూర్తి పెట్టలేని పరిస్థితి అయ్యా ఇది రాయలసీమది. 300 సంవత్సరాల క్రితము రాయలాళ్ల కాలము భారతదేశంలోనే అప్పటి భరతఖండంలో అత్యంత సంపద కలిగిన ప్రాంతము విజయనగర సామ్రాజ్యము రాయలసీమ అని చెప్పి అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మీ దృష్టిలో ఇది రాయలసీమ, రాయలసీమ వాసుల దృష్టిలో ఇది రాయలాళ్ల సీమ, రత్నాల సీమ అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఇన్ని శతాబ్దాల తర్వాత, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని దశాబ్దాల తర్వాత ఒక్క వ్యక్తి ఒక బాధ్యత గల వ్యక్తి ఒక మగాడు మన ముఖ్యమంత్రి వచ్చి రాయలసీమకు నేను హైకోర్టిస్తాను అని చెప్తే ఎందుకన్నా మీరందరూ కూడా అడ్డపడుతూ ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇక్కడ హైకోర్టు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పే మాటలు అభివృద్ధి అంట, పరిశ్రమ అంట, రోడ్లు అంట, ఏవేవో మాట్లాడుతున్నారు, ఇవన్నీ వద్దయ్యా. సూటి ప్రశ్న, ఇక్కడ హైకోర్టు పెట్టేదానికి మీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంటే చెప్పండి, ఇష్టం లేకుండా చెప్పండి అని చెప్పి ఈరోజు వేదిక నుంచి అడుగుతా ఉన్నా. అభివృద్ధి గురించి మాట్లాడితే మేము మాట్లాడచ్చు. ఈరోజు ముఖ్యమైన హెచ్ఎన్ఎస్ఎస్ కానీ అంద్రి నివాస సుజల సవంతి, గాలివారి నగర సుజల సవంతి 6000 కోట్ల 7000 కోట్ల ప్రాజెక్టులు అయితే నువ్వు మొదటి విడత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 13 కోట్లు 17 కోట్లు కేటాయిస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4000 కోట్లు 4000 కోట్లు కేటాయించిన మాట పనులు పూర్తయిన మాట నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. రోడ్డు మీద టార్ రోడ్ వేసి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కర్నూలు ఎయిర్పోర్ట్ కట్టిన మాట నిజమా కాదా అని అడుగుతా ఉన్నా. నేషనల్ లా యూనివర్సిటీ కర్నూలులో కట్టబోతున్న మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. నేషనల్ హైవేలు నంద్యాల నుంచి జమ్మల వరకు, అదేవిధంగా చిత్తూరులో అనంతపురంలో ఎన్నో నేషనల్ హైవేలు 7500 కోట్లు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తెచ్చుకుంటే సిగ్గు లేకుండా 2018-19లో 250 కోట్లు మాత్రమే రహదారులకు తెచ్చిన మాట వాస్తవమా కాదా అని అడుగుతా ఉన్నా. మీరు ఈరోజు కర్నూలుకు వచ్చి పర్యటిస్తూ రోడ్లు లేని వాళ్ళు హైకోర్టు కడతారని చెప్పి ఏ విధంగా అడుగుతున్నారండి అని చెప్పి ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం మీ దగ్గర ఎంతో కొంత మీడియా శక్తి ఉంది కదా అని చెప్పి పచ్చి అబద్ధాలను ప్రజలందరూ కూడా చేకూర్చాలని చెప్పి అనుకుంటే భావన తప్పని చెబుతూ ఉన్నా. ఈరోజు ఎంతో ఆలోచన చేసి మన ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రభుత్వం కానీ ఎంతో ఆలోచన చేసి శాశ్వతంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ఒక్క ప్రాంతము సమానంగా అభివృద్ధి చెందాలా, ప్రతి ఒక్కరి ఆకాంక్ష మేరకు మరి ఇక్కడ ఒక హైకోర్టు పరిపాలన వైజాగ్లో అదేవిధంగా అసెంబ్లీ గుంటూరులో పెట్టాలంటే మీకెందుకండి బాధ అని చెప్పి అడుగుతా ఉన్నా. మీకెందుకు బాధ అంటే మీకు కేవలము మీకు ఎవరి మీద ప్రేమ లేదు, మీకు కృష్ణా మీద ప్రేమ లేదు, మీకు గుంటూరు మీద ప్రేమ లేదు, మీకు ఎక్కడే కానీ గోదావరి మీద ప్రేమ లేదు. మీకు ప్రేమ ఉండేదంతా 30 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో మీరు మీ పార్టీ వాళ్ళు మీ బంధుమిత్రులు ఎవరైతే పొలము సమకూర్చుకున్నారో మీ రియల్ ఎస్టేట్ బృందానికి తప్ప ఎవరి మీద కూడా మీకు ప్రేమ లేదని చెప్పి తెలియపరుస్తూ అయ్యా ఈరోజు ఒక గొప్ప నిర్ణయము. ఈ నిర్ణయం ఏ విధంగా వచ్చింది? 100 సంవత్సరాల క్రితము వెనుకబడిన రాయలసీమ ప్రాంతము ఆంధ్ర రాష్ట్రంలో మరి విలీనమయ్యే దానికోసము ఆ రోజు ఏదైతే ఒప్పందం చేసుకున్నారో శ్రీభాగ్ ఒప్పందం మేరకు, అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రము మరి ఏర్పడిన మేరకు, అదేవిధంగా విశాలాంధ్ర ఏర్పడిన మేరకు, అదేవిధంగా 6 సూత్రాల 6.4 మేరకు, అదేవిధంగా 8 పాయింట్ల
ఫార్ములా మేరకు అదే విధంగా జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మేరకు అదే విధంగా 2014 సంవత్సరం మన పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత పరిణామాల మేరకు ఈ రోజు ఆలోచన చేసి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గాని శివరామకృష్ణన్ కమిటీ గాని వీళ్ళందరూ మేధావులు చెప్పిన మేరకే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకు సమానమైన సమతుల్యమైన అభివృద్ధి ఉండాలంటే ఖచ్చితంగా మనకు వికేంద్రీకరణ ఉండాలి. వికేంద్రీకరణ బాలంలో ఒక హక్కు రాయలసీమ హక్కు కర్నూలు నగరానికి హక్కు ఇక్కడ హైకోర్టు అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వం గాని మన ముఖ్యమంత్రి గారు గాని జేఏసీకి ఇక్కడ ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో యువకుల భవిష్యత్తు రైతుల భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తే కాకుండా మన ప్రాంతానికి సంబంధించిన గౌరవం నిలబెట్టే దానికోసము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హైకోర్టు సాధించే వరకు ఈ ఉద్యమం జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా హైకోర్టు సాధించి జగన్నాథ్ మీద హైకోర్టు కట్టబోతా ఉన్నామని చెప్పి అనుమతులు పొందమే మీ అందరు కూడా తెలియజేస్తూ మరొక్కసారి కూడా ఎటువైపు నుంచి కర్నూలుకు వచ్చినా 10 కిలోమీటర్ల నుంచి ఆ హైకోర్టు కనపడే విధంగా కట్టబోతున్నామని చెప్పి తెలియజేస్తూ మీ అందరి మద్దతు ఉండాలా, మీ అందరు కూడా మీ చల్లని దీవలివ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్.